సినీ నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా అద్దంకి నార్కట్పల్లి హైవేపై జరిగింది. నల్గొండకు చెందిన బీఆర్ఎస్ నేత సంధిని జనార్దనరావు బైక్పై వెడుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో నటుడు రఘుబాబు అదే కారులో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఈ ప్రమాదానికి కారణమేంటి? రఘుబాబు ఏం చెప్తున్నారు? నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని అద్దంకి నాకట్పల్లి బైపాస్ పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ ఏదైతే లెప్రసి కాలనీ సమీపం, అంటే రిక్సాపులస్ కాలనీ లెప్రసి కాలనీ ఉంటుంది, అక్కడ ప్రాంతం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే బైక్ పై నల్గొండ నుంచి వచ్చినటువంటి స్థానిక టీఆర్ఎస్ నేత సంధినేని జనార్దన్ రావు, అక్కడ ఒక వెంచర్ ఉంటుంది, ఆ వెంచర్ లో ఆయన ఒక పార్ట్నర్ గా ఉన్నారు. ఆ వెంచర్ కి రెగ్యులర్ గా సాయంత్రం వస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చి ఒక డివైడర్ ఉంటుంది, యూటర్న్ తీసుకునే క్రమంలో అనుకోకుండా వెనుక నుంచి వచ్చినటువంటి బిఎండబ్ల్యూ కారు ఢీకొన్నది. అయితే ఆ ఒక్కసారిగా జరిగిన ఘటనతో ఆ కారు ముందు భాగంలో కూడా బైక్ ఇరుక్కొని పోయింది. దాదాపు వెంటనే, అంటే స్పాట్ లో బైక్ పైన ప్రయాణిస్తున్నటువంటి జనార్దన్ రావు దూరం ఎగిరి కూడా పడ్డారు. అయితే ప్రమాదానికి ప్రధాన కారణం ఒక్కసారిగా, అంటే యూటర్న్ తీసుకునే క్రమంలో వెనక సిగ్నల్ ఇవ్వకుండా వెనక తిప్పారని చెప్పి రఘుబాబుకు సంబంధించిన డ్రైవర్ చెప్తా ఉన్నారు. మరొకవైపు స్థానికులు కూడా, అంటే ఒక్కసారిగా బైక్ యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేయడం, అదేవిధంగా అదే సమయంలో అది హైవే కావడంతో వేగంగా వస్తున్న బిఎండబ్ల్యూ కారు కావడంతో ఒక్కసారిగా ఢీకొన్నదని చెప్పి అయితే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో ఇటు జనార్దన్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే సంచల భూపాల్ రెడ్డి ఒకటవుతున్న అక్కడికి, అంటే బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడికి చేరుకొని ఆసుపత్రి మార్చికి తరలించారు. మరొకవైపు రఘుబాబు కూడా పోలీసులకి, అంటే పూర్తిస్థాయిలో సహకరిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆయన వెంటనే వేరే కారులో అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. కృప, రైట్.